ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్లంబింగ్ వర్క్ సంబంధించి ఉపయోగపడే అనేక విషయాలు ఈ వీడియోలో ఉంటే ఈ వీడియో పూర్తిగా చూశారంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ప్లంబింగ్ వర్క్కు సంబంధించి ఇక్కడంతా సెక్షన్ డెలివరీ 2:30 పైపులే నడుపుతుంది. అండర్గ్రౌండ్ వేయకుండా మరి గోడ మీద ఎందుకు నడుపుతున్నాం? గోడ అండర్గ్రౌండ్ వేయటానికి అక్కడ పారీకి ఇంటికి సంద అసలు లేదు, కనీసం జాన మాత్రమే ఉంటుంది, ఇంచుమించుగా జాన అంటే ఒక 10 అంగుళాల లోపు. అంత ఇరుకు ప్లేస్లో అండర్గ్రౌండ్ నడిపే కన్నా గోడ మీద వేసుకోవడం 90% బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ప్రొటెక్షన్ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది పైపులకి, వీలైనంత వరకు మనకి అండర్గ్రౌండ్ తగ్గించుకుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. తప్పని పరిస్థితులు అండర్గ్రౌండ్ కూడా వేస్తుంటాం కాదంటలా. ఇక్కడ గమనించుకుంటే మనకి కొంత మేరకే ఒక 5 అడుగుల వరకే అంగుళం పైపు, అక్కడి నుంచి అంతా కూడా డెలివరీని 30 పైపును ఉపయోగించాం. నెక్స్ట్ మనకి పైపులు క్రాస్ అవ్వకుండా అంటే అటు వంట గేదె ఉంది తూర్పు సైడు, ఆ వంట గేదెలో కలెక్షన్కి మీకు ఇటు బాత్రూమ్ చూపిస్తే ఇటు తూర్పు సైడ్ బాత్రూమ్, ఇక్కడికి వస్తున్నాయి వాటర్ అయినట్టు సందులో నుంచి. ఇక్కడ చూసుకుని మీకు వెళ్తే మీకు చిన్న బాత్రూమ్ గమనించారు కదా, ఇంచుమించు 2 అడుగులు ఉండొచ్చు సుమారుగా వస్తుంది. ఇక్కడ మనకి వాల్ ఒకటి వేయాలి, షవర్కి సంబంధించి తెప్పించి వేయాలి. ఇక్కడ గ్రేజర్కి సంబంధించి పైన పెట్టేసేస్తున్నాం. వాస్తవంగా మనం బాత్రూంలోనే గ్రేజర్లు వచ్చే విధంగా సెట్ చేస్తాం, ఏదైనా కంప్లైంట్ వచ్చినా తేలిగ్గా ఉంటుందని. కానీ ఇక్కడ నేనే వద్దని చెప్పాను, కారణం ఏంటంటే బాత్రూంలో ఇక్కడ గ్రేజర్ పెట్టడం కుదరదు. ఇక్కడ కూడా అండర్గ్రౌండ్ వేయాలి, మనం మీరు గమనించుకుంటే మొత్తం కూడా గోడల్లోనే తీసుకొచ్చాను. కారణం ఏంటంటే మనకి ఇక్కడ పైన గ్రేజర్ మాత్రం పైన ప్లాన్ చేద్దాం, ఎందుకంటే ఇంత చిన్న బాత్రూంలో అసలు 2 అడుగులు ఉంటుందేమో ఇంచుమించు, అంత తక్కువగా ఉన్న పరిస్థితి. అంటే అక్కడ వచ్చిన ప్లేస్ అది మనం ఏం చేస్తాం, అయితే ఇక్కడ మీరు సొంత ఇవన్నీ చూశారు కదా, మీకు ఒక అవగాహన కోసం ఇలా చూపిస్తున్నాను. మొత్తం కూడా గోడలో రన్ అయిపోయింది, అండర్గ్రౌండ్ తగ్గించుకున్నాం. నెక్స్ట్ వంటగదిలోకి వెళ్తే ఈ వంటగదిలో పాయింట్లు కూడా ఫ్రెండ్స్ మనకి అనేక రకాలుగా తీసుకురావటం గత వీడియోలో చూశారు. కానీ ఇక్కడ వెరైటీగా ఇక్కడ వంటగదిలో నుంచి బయట వాషింగ్ మిషన్ పాయింట్కి పంపించాము, తర్వాత మీరు అటు దక్షిణం పక్క పైపులు కొట్టుకుంటూ వస్తున్నాం గమనించారు కదా, మెయిన్ లైన్లో అవి ఇటు పైకి వస్తాయి అనమాట, పైనుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి వంటగదిలోకి దిగుతాయి. అంటే ఇలాగే అన్ని బిల్డింగ్లు ప్లాన్ చేద్దామంటే కుదరదు, మీకు ఎక్కడోసాట ఉపయోగపడుద్ది, కొంత అవగాహన వస్తూ ఉంటుంది వాటర్ లైన్ మీద, దానికి తగ్గట్టుగా మీకు కొద్దిపాటి మార్పులతో ప్లాన్ చేసుకోగలుగుతారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఇక్కడ అండర్గ్రౌండ్ నడిపాం, ఇక్కడ మోటార్ వచ్చింది దెమ్మ మీద, అంటే సహజంగా ఈశాన్య మూల వస్తాయి, కానీ ఇక్కడ వాయువు మూల పెట్టాం మోటార్. ఇక్కడ నుంచి మరి ట్యాంకులోకి ఇలా బాత్రూంలో నుంచి వెళ్ళిపోయినాయి ట్యాంక్ దగ్గరికి. ఇక్కడ గమనించారు కదా డబుల్ లైన్ చూశారు కదా, అంటే బాత్రూంలో నుంచి కొట్టాల్సి వచ్చింది, అంటే సందులు లేవు వాటి పక్కకు తీసుకెళ్ళటానికి. అలాంటి సందర్భాల్లో బాత్రూంలో డబల్ గాడి కొట్టి డెలివరీ చేసి సెక్షన్ కూడా అటు నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు డబా మీదకి వస్తున్నాం అనమాట, మీకు అవగాహన కోసం. కొన్ని సందర్భాల్లో ప్లంబింగ్ వర్క్ను కూడా అనేక విధాలుగా ప్లాన్ చేయాల్సి వచ్చింది, అంత క్రిటికల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే సెక్షన్ పైపు అంటే వంటగదిలోకి మంచిళ్ళలే కానీ కూడా ఇక్కడ టీ బెండ్ వేసి ఇక్కడ నుంచి మళ్ళీ కింద నుంచి తిప్పుకుంటూ వెళ్ళిపోయాం. కారణం ఏంది అని అంటారా, ఇది ట్యాంకులోకి మంచినీళ్ళు పడటానికి, అది మోటార్ నుంచి ఇక్కడ టీ బెండ్ జాయింట్ వేసి మళ్ళీ ఇక్కడ నుంచి తిప్పుకొని కిందకి తిప్పాం. కారణం ఏంటంటే ఇక్కడ పైపులు క్రాస్ అవ్వకుండా గోడ మీద పైకి తెచ్చేసి ఇటు నుంచి అటు వంటగదికి తీసుకెళ్ళమంట తూర్పు సైడ్కి, అంటే ఎక్కడ పైపులు క్రాస్ అవ్వకుండా ఇలా పైన కలుపుకోవచ్చు. అంటే మోటార్ నుంచి ట్యాంక్ దగ్గరికి వచ్చింది, ట్యాంక్ దగ్గర టీ బెండ్ వేసుకొని మళ్ళీ తిరిగి తూర్పు సైడ్ కిచెన్ దగ్గరికి కూడా పంపించవచ్చు, అంటే పైకి వచ్చి వాటర్ కిందకి వెళ్తుంది, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, ప్రెజర్ రాదు అని భయపడాలి. ఇది పైప్ అంటే ఓవర్ఫ్లో పైప్, అంటే ట్యాంక్ నిండితే ఇటు పడే విధంగా ఓవర్ఫ్లో పైప్ చెప్పాలి. ఇక ఏదేమైనప్పటికీ వీలైనంత వరకు అండర్గ్రౌండ్ ఇక్కడ సింపుల్గా బాత్రూమ్స్ ఉన్నప్పుడు మీరు 30కి డెలివరీ చేసుకున్న ఇటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమేరకు అంటే కొంతమేరకు అంగులం నడుపుకొని 1-2 పైపులు అక్కడి నుంచి మొత్తం 30 పైప్ వేసుకున్న ఇటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వీడియోలో కొంతమేరకు అవగాహన, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ జిఎంఆర్ బాయ్.